హాయ్ హలో ఫ్రెండ్స్, శ్రీస్ ఎలైట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈవినింగ్ టైము స్నాక్స్కి బాగుంటుంది, పిల్లలు చిరుతిండ్లు తినడానికి బాగుంటుంది, అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజు కావాల్సిన పదార్థంలో తయారు చేసుకునే విధానం చూద్దాం. హాఫ్ కేజీ బియ్య పిండి, 1/4 కప్ నానబెట్టిన శనగపప్పు, 2 స్పూన్స్ నువ్వులు, చిన్న అల్లం ముక్క, 3 స్పూన్స్ బటర్, 6 to 7 గ్రీన్ చిల్లీస్ మీ టేస్ట్ని బట్టి, 3 స్పూన్స్ ఉప్పు, కొన్ని కర్రీ లీవ్స్, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం, అల్లం కూడా వేసుకుందాం. మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1/2 కేజీ బియ్యపిండి వేసేసుకుందాం. షాప్లో కొనుక్కొచ్చిన రెడీమేడ్ బియ్యపిండి వాడతాను నేను. తర్వాత నువ్వులు యాడ్ చేసుకుందాం, నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం, బటర్ వేసేసుకుందాం, పచ్చిమిరపకాయ పేస్ట్ ఫస్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత మొత్తం కలిపిన తర్వాత తక్కువ అనిపించింది అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు ఆకులు కూడా వాటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని అవి కూడా కలుపుకుందాం. వెన్న లేకపోయినా పర్లేదు, దాని ప్లేస్లో ఆయిల్ హీట్ చేసి పౌడర్కి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం. వాటర్ వేయకముందు ఈ పౌడర్ని కొంచెం టేస్ట్ చేసి చూస్తే దాంట్లో ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఉప్పు కారం యాడ్ చేసుకోండి, అంటే కారం అంటే పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకోండి. హాఫ్ పిండి మాత్రమే కలుపుకుందాము, మొత్తం ఒకేసారి కలిపెడితే ఈ ఫస్ట్ హాఫ్ చేయటం అయ్యే టైంకి మిగతా హాఫ్ చేసినప్పుడు కలర్ మారిపోతుంది, అందుకని హాఫ్ పిండి మాత్రం కలిపి పెట్టుకుందాం ఫస్ట్. దాన్ని పేస్ట్ లాగా చేసిన తర్వాత మనం ఇలా రౌండ్ బాల్లా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది మీకు బాల్లా రావటం లేదు, పలచగా ఉంది, అంటుకుపోతుంది అనుకున్నప్పుడు ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు, రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని ఆ ప్లాస్టిక్ షీట్కి ఆయిల్ రాసి మన చేతికి కూడా కొంచెం ఆయిల్ రాసుకుని ఆల్రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ప్లాస్టిక్ షీట్ మీద వేసి రౌండ్గా ప్రెస్ చేద్దాం. ఇలా ప్లాస్టిక్ షీటే అక్కర్లేదు, మీరు కావాలంటే పూరీ ప్రెసర్ ఉంటుంది కదా దాంట్లో కూడా వేసి చేయొచ్చు. నేను ఏదైనా ఇట్లా మురుకులు లాంటివి చేసినప్పుడు చిన్న బాల్ చేసి ఫస్ట్ అది అగ్నిదేవుడికి ఇస్తాను. ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ షీట్ మీద చేసి పెట్టుకున్న వాటిని తీసి ఆయిల్లో వేద్దాం. పూరి ప్రెషర్లో చిన్న బాల్ చేసి పెట్టి ప్రెస్ చేసుకుని కూడా చేసుకోవచ్చు, నేను ఇలా చేస్తాను. రెండు వైపులా ఫ్రై చేసుకుందాం. ఎప్పుడైతే బబుల్స్ రావటం ఆగిపోతుంది ఆయిల్లో అప్పుడు అవి రెడీ అయిపోయినట్టు, అప్పుడు మనం తీసి జాలీలో వేసుకుందాం. జాలీలో వేసుకోవడం మూలంగా ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కనుక జాలీలో కింద ఉన్న గిన్నెలోకి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మనం టిష్యూ పేపర్ వేసి దాని మీద వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో రౌండ్ కూడా వేసి చూపిస్తున్నాను. అలా పేపర్ షీట్ మీద తీసినప్పుడు మీకు రాలేదు విరిగిపోతుంది అనుకోండి, ఆ షీట్కి మళ్ళీ ఒకసారి ఆయిల్ రాసి ఆ బాల్స్ని దాని మీద పెట్టి చేతికి కూడా కొంచెం ఆయిల్ రాసి ప్రెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, క్రిస్పీగా కరకరమంట ఎంత టేస్టీగా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి చూస్తే తెలుస్తుంది.
సో ఈరోజు టేస్ట్ చేయడానికి ఫ్రెండ్ రమ వచ్చింది. తను టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందో. చేసిన చక్కటి టేస్ట్ చేయడానికి ఫ్రెండ్ రమ వచ్చారు. తన టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉన్నాయో. శనగపప్పు తగులుతుండు బాగున్నాయి తింటుంటే. క్రిస్పీగా ఉన్నాయి, గుల్లగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. వెంటనే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్ని షేర్ చేయండి. ఏం చేశారు, ఎట్లా చేశారు, చాలా క్రిస్పీగా ఉన్నాయి. బియ్యం పిండిలో వెన్నేసి నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి వాటర్ వేసి కలిపి చేసేసాను. ఓకే, చాలా బాగున్నాయి. ఆయిల్ కూడా లాగలా తిన్నా హెల్దీగా ఉంటాయి. స్నాక్స్ కింద, ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి ఇవి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.